తనకన్నా మించిన నీటిపరుడు లేడనట మీటింగులు పెట్టడము యువగలమని పేరు పెట్టడము ఇదేం కర్మ రాష్ట్రానికని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేట అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాల ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియన్ కాదు మనిషే ఫెయిల్యూర్ అతను ఈ రోజు నగరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఒక విషయం చెప్తా మీరు కూడా ఆలోచన చేయండి మేం పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నాం సినిమా ఫీల్డ్ లోకి పోతాం మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసాం మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లానే ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడిన అనుకో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు వీడు తీసింది మూడు సినిమాలు మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు ఎవరైనా అంటారు అది సహజమే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎంపీలు ఎమ్మెల్సీలు 10,000 మంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ మేయర్లు ఇంతమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినాడు ఇంత పరిపాలన చేస్తున్నాడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే ఈరోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలినోడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగుడా మంగళగిరిలో గెలిచలేనివాడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా సాధించిన విజయాలు కావాలా ఈ రోజు నగిరి కాన్స్టిట్యుయెన్సీలోకి పోతే రోజా గారు 20-30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఆర్టిస్ట్ గా పనిచేసినారు ఆ తర్వాత వెండితెరకు మన బుల్లితెరకు వస్తే గాన టెలివిజన్ షోస్ లో రాణించినారు పొలిటికల్ గా రెండు సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ రెండు సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈరోజు ఎగతాళిగా నువ్వు ఎగతాళిగా సర్కాస్టిక్ గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉందని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా జగన్ సార్ ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ రాజకీయ పరంగా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కావచ్చు ప్రజలలో ఆయనకున్న అభిమానం పరంగా కావచ్చు ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేల విడిచి సాగు చేయలే నిరంతరం నిత్యం రివ్యూ మీటింగులు పెట్టడము పోలీసులతో మాట్లాడడమో మీడియా వాళ్ళతోటి మాట్లాడడమో రాజకీయ నాయకులతో మాట్లాడడమో మనం కరెక్ట్ ఉన్నామా తప్పు ఉన్నామా ఒకవేళ మన తప్పులుంటే కానీ వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలా డెవలప్మెంట్ కోసం మనం సంక్షేమ పథకాలు అమలు చేయడమో నిరంతరం నిత్యం ఆయనను ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాగు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నాడు ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా మనం మాట్లాడాలన్నా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒకటే మాట చెప్తున్నా సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి ఇంకా లోతుగా విచారణ జరగాల వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమ్రా అంటే ట్రాన్స్ లో బతకదండి వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక 10 ఏళ్లకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తేనే పోరాటాలు 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 అంటారు సమస్యలను వెలికి తీయడం పోరాటం కాదు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పోరాటం ఈరోజు వాళ్ళు మిగతా యాక్టర్లు వచ్చి రాజకీయం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఉద్దానం సమస్య గురించి మాట్లాడినారు ఆ ఉద్దానం సమస్య గురించి మీరు మాట్లాడినారంతే కానీ ఆ ఉద్దానం సమస్యకు పరిష్కారం తెలిపింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్సుకు ఒకటి చెప్పిన అటువంటిది చెప్పాలంటే గాన కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే గాన ఇటువంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయంగా దూరం చేయాలా 45 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఈ రాజకీయంలో ఉండడం మన దురదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాన తప్పు చేసింటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం గాన వెనక్కి పోయింటే ఒక సంవత్సరం రోజుల లోపల ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు కదా వి ఆర్ రెడీ టు ఫేస్ ఎలక్షన్స్ ప్రజల్లో మేము గాన కరెక్ట్ ఉండాం అనుకుంటే గాన మేము మళ్ళీ మంచి మెజారిటీతో గెలుస్తాం చంద్రబాబు నాయుడు లాగా తప్పించుకోనో పొత్తుల కోసమో అబద్దాల హామీలు ఇచ్చో ఇప్పుడు కొత్త పాలిటిక్స్ మళ్ళీ ఏం జరుగుతానే మా పార్టీలో ఒకడో ఇద్దరు అసమ్మతి ఉంటే వాళ్ళని కొనుక్కోవడమో లేకుంటే పక్క పార్టీల నుంచి ఎవడైనా చేర్చుకోవడమో దాన్ని మీడియాలో ఒక 5-6 రోజులు హైప్ ఇచ్చుకోవడమో అప్ టు ఎలక్షన్స్ వరకు వాళ్ళని అట్లా కాపాడుకోవాలని చూస్తున్నారు పార్టీ ఉనికి కోల్పోకుండా చూడాలని అనుకుంటున్నారు ఇప్పుడు బలమైన పునాదులపైన సామ్రాజ్యాన్ని నిర్మించాలా కానీ బలమైన పునాదులపైన పేకమేడ నిర్మించకూడదు ఎప్పుడైనా కూడా మాకొచ్చిన 151 సీట్ల బలమైన పునాదులపైన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తానం కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకు మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు కూడా మంచి మెజారిటీనే ఇచ్చినారు 110 సీట్లో 105 సీట్లో 2014లో ఆ బలమైన పునాదులపైన వాళ్ళు పేకమేడ నిర్మించినారు కాబట్టి 23 సీట్లకు కుప్పగూలినారన్న మేము ప్రజలకు ఇచ్చిన మాటలు ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయన్న 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు ఇస్తాము 5 ఏళ్లలో హౌసింగ్ చేస్తాము 5 ఏళ్ల లోపల ఇళ్ల పట్టాలు ఇస్తాము 5 ఏళ్ల లోపల ఉద్యోగాలు ఇస్తామనో రకరకాల వాగ్దానాలు చేసినాము అవన్నీ నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు పోయేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము వాళ్ళేం బై ఎలక్షన్లు చూడలేదా స్థానిక సంస్థల ఎన్నికలు చూడలేదా ఏ ఎన్నిక జరిగినా కూడా డిపాజిట్లు లేకుండా పోతారు మళ్ళీ వాళ్ళు దమ్ము ధైర్యము ఇవన్నీ మాట్లాడితే ఎంతవరకు న్యాయం